జై తెలంగాణ అందరికీ నమస్కారం శుభాకాంక్షలు మహిళా బిల్లు పాస్ అవబోతున్నట్టుగా మనం వార్తలు టీవీలలో చూస్తా ఉన్నాం ఇప్పుడే ప్రహ్లాద్ జోషి గారు అనేటటువంటి మంత్రి గారు కూడా క్యాబినెట్ లో డిసిషన్ తీసుకోవడం జరిగింది మహిళా బిల్ ఇంట్రోడ్యూస్ చేయాలని చెప్పి ట్వీట్ చేశారని చెప్పి చెప్తా ఉన్నారు కానీ మరి ఎప్పుడు ఇంట్రోడ్యూస్ చేస్తారు బిల్లు ఏ బిల్ ఇంట్రోడ్యూస్ చేస్తారు ఇటువంటి అంశాల పట్ల ఇంతవరకు కూడా పారదర్శకత అనేటటువంటిది లేదు వాస్తవానికైతే క్యాబినెట్ లో జరిగిన నిర్ణయాలు ఏమన్నా ఉంటే అఫీషియల్ గా ప్రభుత్వం నుండి కమ్యూనికేట్ చేస్తుంటే బాగుండేది బట్ ఎనీవే చాలా స్వాగతించాల్సినటువంటి విషయం చాలా సంతోషపడాల్సినటువంటి సందర్భం ఇప్పుడు భారతదేశం గర్వంగా విశ్వం ముందు తల ఎత్తుకొని మేము కూడా మా మహిళలను సమున్నతమైనటువంటి స్థానాలలో కూర్చోబెడుతున్నాం అని చెప్పుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది ఆకాశంలో సగం భూమిలో సగం అధికారంలో కూడా సగం కావాలని నినదించినటువంటి మనందరికీ కూడా న్యాయం జరిగేటటువంటి రోజు దగ్గరలో ఉందని చెప్పి ఒక పక్క సంతోషంగా ఉంది అయితే ఇంకొక పక్క చరిత్ర చూసుకున్నట్టయితే ఎప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ లో పెట్టినా కూడా ఏదో ఒక పార్టీ ఆబ్జెక్ట్ చేయడం ఏదో ఒక కారణంతోనే అది వెనక్కి వెళ్ళడం అనేటటువంటిది పలు సందర్భాల్లో కూడా మనం చూసినాం కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం బిల్లు ఎటువంటి పరిస్థితుల్లో తీసుకొస్తుంది ఆ బిల్లులో ఏమేం పెట్టారు అనేటటువంటి అంశాల పట్ల స్పష్టత ఇచ్చి ప్రతిపక్షాలందరినీ కూడా దగ్గరికి తీసుకొని సివిల్ సొసైటీలో ఉన్నటువంటి లీడర్స్ అందరినీ కూడా దగ్గరికి తీసుకొని పనిచేసినట్టయితే బిల్లులో అడ్డంకులు రాకుండా ఉంటాయనేటటువంటిది మా యొక్క ఆలోచన కాకపోతే ప్రభుత్వం వేస్తున్నటువంటి ముందడుగు నిజంగా వెల్కమ్ చేయదగ్గది ఇది నిజమే అయ్యి బిల్లును పాస్ చేసేటటువంటి పరిస్థితి ఉంటే మాత్రం భారతదేశంలో కొత్త చరిత్ర సృష్టించబడుతుంది భారతదేశం అభివృద్ధి చెందడంలో మహిళల పాత్ర వాళ్ళే స్వయంగా పోషించేటటువంటి ఆస్కారం కూడా ఉంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు 2014 లో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మొట్టమొదటి అసెంబ్లీ సెషన్లోనే 33% పార్లమెంట్లో అసెంబ్లీలలో సీట్లు ఓబీసీలకు రిజర్వ్ చేయాలని చెప్పి అదేవిధంగా 33% సీట్లు పార్లమెంట్లో అసెంబ్లీలలో మహిళల కోసం రిజర్వ్ చేయాలని చెప్పి 10 సంవత్సరాల నాడు మేము అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది కేంద్ర ప్రభుత్వం 9 సంవత్సరాలు జాప్యం చేసి ఇప్పటికైనా ఈ నిర్ణయం తీసుకున్నందుకు మేము సంతోషిస్తూ ఉన్నాం వారి నిర్ణయం తీసుకోవడం వెనక గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది చాలా పెద్ద పాత్ర ఉంది 2 రోజుల క్రితం మళ్ళొకసారి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రధానమంత్రి గారికి లేఖ రాయడం జరిగింది ఖచ్చితంగా మహిళా రిజర్వేషన్ బిల్లు ఓబీసీ రిజర్వేషన్ బిల్లు మీరు పెట్టాలని చెప్పి వారు డిమాండ్ చేయడం జరిగింది మరి వారు చేసినటువంటి ఆ డిమాండ్తోని ప్రెషర్లోకి వచ్చి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కూడా మొన్న రెజల్యూషన్ పాస్ చేసింది అంటే ప్రధాన ప్రతిపక్షంలో కదలిక తీసుకొని రావడానికి బీఆర్ఎస్ పార్టీ మంచి పాత్ర పోషించింది కాబట్టే ఇవాళ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ లాంటి స్ట్రాంగ్ పార్టీలు తీసుకున్నటువంటి నిర్ణయంతోని కేంద్ర ప్రభుత్వం కూడా కదిలి వచ్చిందని చెప్పి మేము బలంగా విశ్వసిస్తూ ఉన్నాము అయితే ఒకటే కోరిక ఒకటే ప్రార్థన కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతోని చిన్న చిన్న అంశాలతోని ఈ బిల్లు ల్యాప్స్ అయిపోకుండా వెనక్కి తిరిగి వెళ్లకుండా మళ్ళా ఏదో కమిటీలలో చిక్కుకుపోకుండా మీకున్నటువంటి మెజారిటీని ఉపయోగించి ఖచ్చితంగా మీరు ఏ రూపంలో బిల్లు పెట్టినా మీరు పాస్ చేసే ప్రయత్నం చేయండి మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది మహిళా లోకం కోసం బీఆర్ఎస్ పార్టీ మహిళా బిల్లుకి తప్పకుండా మద్దతు ఇస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మళ్ళొకసారి మహిళలందరికీ భారతదేశ ప్రజలందరికీ కూడా ఒక మంచి అడుగు మన డెమోక్రసీలో పడబోతున్నందుకు మీ అందరికి కూడా శుభాకాంక్షలు ఆమె పాపం ఆమెనే లేఖ రాస్తే ఈరోజు పాపం నరేంద్ర మోదీ గారు ఈమె లేఖ రాసి ఈమె తండ్రి ఈమె లేఖ రాస్తేనే పాపం ఆయన ఈరోజు బిల్లు పెట్టని ఇంకా ప్రత్యేక సెషన్స్ పెట్టినట్టుగా ఉన్నది పాపం వాళ్ళు చెప్పుకున్న తీరు చూస్తే ఇది నిజంగా విచారకరం నేను అడుగుతా ఉన్నా కవితమ్మ గారిని ఫస్ట్ మీ నాన్నగారిని మీ నాన్నగారికి మహిళలను కవితమ్మ గారు తప్ప ఇతర మహిళలను గౌరవించే అలవాటు మీ నాన్నగారికి లేదు ఇక్కడ ఉన్నటువంటి మొన్న అనౌన్స్ చేసినటువంటి సీట్లలో మరి ఎందుకు మహిళలకు కనీసం మీరు ఒక 15 శాతం మంది అనౌన్స్ చేయించవచ్చు కదా ఎక్కడ అనౌన్స్ చేయించిందా మీ పార్టీ అంటే మీ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్లు అలాగే మీ యొక్క మీ పార్టీ కమిటీలో కూడా ఎక్కడైనా మహిళలకు కీలకమైనటువంటి మహిళలకు స్థానం ఉందా మహిళలకు ఈరోజు
మహిళలంటే నే గౌరవం లేదు మీరు గౌరవించరు మీరు మీ నాన్నకి చెప్పరు మీ నాన్న పాటించరు కానీ మీరు లేఖ రాస్తారు అని మీరు లేఖ రాస్తే పాపం ఈ రోజు మీ రాష్ట్రానికే పాపం నరేంద్ర మోదీ పిలి పెడుతున్నాడు ఎంత బాగుందమ్మ ఈ కథ ఫస్ట్ మీ నాన్నగారికి చెప్పు నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన ఒక రాజకీయ కుటుంబంలో పుట్టి పెరిగి ఒక రాజకీయ కుటుంబంలో మళ్ళా పెళ్లి చేసుకొని ఎల్లంకి ఇంకో రాజకీయంలో కుటుంబంలో పుట్టి చేసిన నేను శాసనసభ్యురాలు కావడానికి కానీ మంత్రిగా చేసిన సేవలు కానీ ఎంతో కష్టపడి ప్రజలకు సేవలు అందించి జిల్లాలో అనేక ప్రజల సమస్యలను పరిష్కరించి ఎంతో కష్టపడి శాసనసభ్యురాలుగా మంత్రిగా మరి మీరు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా శాసనసభ్యురాలుగా మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రం శాసనసభ్యురాలుగా ఉన్నా ఇవేవి గౌరవించకుండా ఒక మహిళ అనేటటువంటి ఇది లేకుండా పారమూరు రంగారెడ్డి కూడా నా శ్రమ ఉందని చెప్పిన నేను ఆయనకు చాలా ఖచ్చితంగా తెలుసు మీ నాయనకు కూడా కానీ నోటికి వచ్చినప్పుడల్లా పారమూరు జిల్లాకు వచ్చినప్పుడల్లా మరి ఒక మహిళ స్వయంగా ఇంత కష్టపడి ప్రజల కోసం పనిచేస్తా ఉంది పాలమూరు జిల్లాను ప్రజల కోసం ఎంతో పెద్ద ఎత్తున పాలమూరు జిల్లాలో నీళ్ళిచ్చి నీళ్ళు ఇప్పించేలాగా పోరాటాలు చేసింది కరెంట్ ఇప్పించేలాగా పోరాటాలు చేసింది గౌరవించాల్సింది పోయి అడ్డమైన మాటలు మాట్లాడేటటువంటి మీ నాయనకు మహిళలను గౌరవించడం ఒకసారి నేర్చుకోమని చెప్పు తల్లి మహిళలంటే గౌరవం లేనటువంటి మీరు ఏదో మీ మీద వచ్చిన ఆరోపణలను పక్కదారి పట్టించడానికి మాట్లాడి మేమేద ఘనకార్యం చేసినా అని చెప్పి దయచేసి చెప్పుకోవద్దని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలని మోసం చేయడం మానుకొని వాస్తవాలను అప్పుల్లో ఉందని వాళ్ళే చెప్తున్నారు తెలంగాణ రాష్ట్రం 5 నుంచి 6 లక్షల కోట్లు అప్పైంది అంటున్నారు మరి పైన నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రేపు ఇందిరమ్మ ఇండ్లకు ఆ రోజు కేంద్ర ప్రభుత్వము ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఇందిరమ్మ ఇండ్లు కట్టిందా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కట్టిందా ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కేవలం తెలంగాణ గవర్నమెంట్ నుంచే ఇండ్లు కడతారా లేకుంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ నిధులతో కడతారా అది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఆ రోజు అక్కడ ఇక్కడ ఒకటే ప్రభుత్వం ఉండడం వల్లనే కదా ఆడ యూపీఏ ప్రభుత్వం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులన్నీ ఇక్కడ సమకూర్చుకొని సమన్వయం చేసుకొని ఇందిరమ్మ ఇండ్లు కట్టిందన్నాడు మేము కూడా అదే చెప్తున్నాం ఇవాళ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది మళ్ళీ కేంద్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి వస్తుంది తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే పేద ప్రజలకు పూర్తిగా న్యాయం జరుగుతుంది ఇండ్ల విషయంలోన గాని పెన్షన్ విషయంలోన గాని రేషన్ కార్డు విషయంలోన గాని రైతుల విషయంలోన గాని మహిళల విషయంలోన గాని ఆరోగ్యం విషయంలోన గాని విద్య విషయంలోన గాని ప్రతి ఒక్క అంశం పైన అన్ని వర్గాలకు కుల మత భేదాలు లేకుండా న్యాయం జరగాలి తెలంగాణ అభివృద్ధి పదంలో ముందుకు పోవాలంటే ఖచ్చితంగా తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుంది కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీని గెలిపిస్తేనే లాభం అవుతున్నటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీని గెలిపించాలా ఒకసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలి నరేంద్ర మోదీ గారి వల్లనే ఇవాళ కరోనా వ్యాక్సిన్ తో ప్రతి ఒక్కరు ప్రాణాలను కాపాడినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు ఈరోజు ప్రతి ఒక్కరికి ఉచిత బియ్యం ఇస్తున్నటువంటి రేషన్ ద్వారా ఉచిత బియ్యం ఇస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు ఆయుష్మాన్ భారత్ ద్వారా 5 లక్షల రూపాయలు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అదేవిధంగా రైతులకు సబ్సిడీ మీద ఎరువులను అందిస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు మన ప్రధాని రైతులు కష్టాల్లో ఉన్నారని పెద్ద ఎత్తున ఎరువుల ధర పెరిగితే ఈ రోజు పెద్ద ఎత్తున ఒక్కొక్క ఎకరాకు 20 నుంచి 25 వేల వరకు సబ్సిడీలను రైతులకు ఎరువుల సబ్సిడీని అందిస్తా ఉన్నారంటే రైతులు కూడా ప్రతి ఒక్కరు 6 వేల రూపాయలు ఎకరాకు ఇచ్చిందే కాకుండా ఎరువులకు మళ్ళీ ప్రత్యేకంగా సబ్సిడీ ఇస్తున్న విషయాన్ని రైతులందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఇవాళ యొక్క భారతదేశం 5వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని మొట్టమొదటి స్థానంలోకి తీసుకెళ్ళడానికి నరేంద్ర మోదీ గారు చేస్తున్న కృషిని తెలంగాణ ప్రజలందరూ కూడా స్వాగతిస్తా ఉన్నారు కాబట్టి తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాడే తెలంగాణ ప్రజల కళ నిజమవుతున్నటువంటి ఒక నమ్మకం తెలంగాణ ప్రజలకు ఏర్పడింది ఆ యొక్క నమ్మకం ఏర్పడి ఆ విశ్వాసంతో తెలంగాణ ప్రజలు ఉన్నారు కాబట్టే భారతీయ జనతా పార్టీని అడుగడుగునా
अड़कनाधे अणचिवे प्रयत्न बीआरएस पार्टी कांग्रेस पार्टी कल आटका प्रजु ग्रहिस्ता बीआरएस कांग्रेस एमआईएम वाल मुगर तोड़ दंगल कल भारतीय जनता पार्टी तो वीलुनर वाले विधा अनेक रीडिया मध्यम द्वारा अनेक रकल सोशल मीडिया द्वारा अड्डोल प्रचार प्रजल लपल नेगेटिविटी चेयरने प्रयत्न चेस्तुन्ना इवाल तेलंगाना प्रजलंता मेलुकुन्नारु विद्यावंतुलंदरु मेलुकुन्नारु चदुवुकुन्न विद्यार्थुलु मेलुकुन्नारु मी कुट्रलु बहिर्गतमैंदनि चेप्पि विषयानिकि संदर्भंगा नेनु तेलियजेस्तू वच्चे एन्निकल्लो वच्चेदे भारतीय जनता पार्टी अनि चेप्पि संदर्भंगा नेनु मरोसारी ई यॊक्क मीडिया द्वारा कांग्रेस बीआरएस एमआईएम लकु रकाल कुटल बंदिना ड्रामाल आडिना रकाल प्रजलनु मर्बेट्टालनि चूसिना प्रजलकु अंदरि ओक एकैक लक्ष्यं तेलंगाणलो भारतीय जनता पार्टीनि गेलुपे अनि चेप्पि विषयं सदर्भंगा नेनु तेलियजेस्तानु।